Yes, welcome back. Pranakal Singh Upadhyakshulu Bhuvanapalli Vinod Kumar garu charchalo kattina avutunnaru. Vinod garu, Congress ashtarashtala korchi Telangana ichindata. Ade vidhanga Telangana lo raithula aatmahatyalu perugutunnata. Ee rendu statement lo Rahul Gandhi gari ee rendu statement lo etla chustaru meeru? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అనేది ఆ ఎజెండా ప్రజల ముందు ఉంచి టిఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నష్టాలని ప్రజలకు వివరించినటువంటి ఏకైక రాజకీయ ఉద్యమము టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. 2004 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు. 2004 ఎన్నికలు వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. కాబట్టి అప్పటి వరకు వాజ్పేయి గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం వెళ్ళి వేరే ప్రత్యేకంగా ఇంకో ప్రభుత్వం రావాలంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే టిఆర్ఎస్ పార్టీ పొత్తు అనివార్యం అని చెప్పి ఆనాడు గ్రహించి మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇస్తామని చెప్పలేదు, ఆలోచిస్తామని చెప్పింది. తర్వాత చరిత్ర అందరికి తెలుసు. గెలిచిన తర్వాత మేమందరం ఎంపీలం ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి రాష్ట్రపతి ఉపన్యాసంలో పెట్టడము, దానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడము, 32 రాజకీయ పార్టీలు ఒప్పించడము, ఇదంతా రాజకీయ నేపథ్యం టిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. తెలంగాణకు తొలి విలన్ కాంగ్రెస్ అని చెప్పగలుగుతారా? ఏమంటారు? తెలంగాణకు తొలి విలన్ అని కాంగ్రెస్ విలన్లు హీరోలు ఉండరండి. అర్థమైందా అండి? రాజకీయాలు రాజకీయం. ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల విలన్లు హీరోలు ఉండరు. అర్థమైందా అండి? ప్రజాస్వామ్యం కూడా అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలకు సేవ చేసేటువంటి అది హక్కు అది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోపల మీరు ఇంతమంది అడిగింది కాబట్టి నిన్న రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని అన్నారు కాబట్టి నేను వివరణిస్తున్నా. ఎందుకంటే ఉద్యమం నేపథ్యాన్ని ఒకసారి నెమర వేసుకోవాలి, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ సందర్భంలో పట చిదంబరం గారు 2009 ప్రకటన చేసిర్రు, కేసీఆర్ గారు ఆమరణీయ అధ్యక్ష, తెలంగాణ మొత్తం అలజడి, తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతులు, తెలంగాణ ఉద్యోగస్తులు అందరు కూడా రోడ్లపైకి వచ్చి ఈ ఉద్యమము తీవ్రతరం దాల్చబోతుందని చెప్పి గ్రహించి ఆ రోజు ప్రకటన చేశారు. తదనంతరం కూడా మన కాంగ్రెస్ పార్టీ విరమించుకున్నది, ఇది గుర్తు చేసుకోవాలి. డిసెంబర్ 9, 2009 ప్రకటన చేశారు. 20 రోజులపట్టే ఆ ప్రకటనను విరమించుకున్నారు ఆంధ్ర ప్రాంత నాయకత్వం ఒత్తిడికి. అయినా టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టలేదు దాన్ని. మళ్ళీ ఒక ఉద్యమ పార్టీగా బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నేపథ్యం కలిగి తెలంగాణ కోసం పోరాటం చేసే పార్టీగా 2009 తర్వాత కూడా 2014 వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ కొనసాగించింది. మళ్ళీ 2014 ఎన్నికలు వచ్చే సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వాన ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ ఒత్తిడి ప్రజా ఉద్యమాలు నడిపినటువంటి రాజకీయ శక్తి రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి సోనియా గాంధీ గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకున్నది? భారతీయ జనతా పార్టీ ఎందుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది? దేశవ్యాప్తంగా చివరిగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వద్దన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, తెలంగాణ వద్దన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా పార్లమెంట్లో ఎందుకు మద్దతు ఇచ్చినాయి? ఇవన్నీ కూడా కేవలం టిఆర్ఎస్ పార్టీ వల్లనే అనేది రాహుల్ గాంధీ గారు గుర్తు చేసుకోవాలి. నేను సోనియా గాంధీ గారు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యత అది. ఆ బాధ్యత, ఆ ఒత్తిడి ఎవరు తీసుకొచ్చిండ్రు? ప్రజల్ని ఎవరు కదిలించిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయలేదే, కాంగ్రెస్ పార్టీ రస్తారోకలు చేయలేదే, కాంగ్రెస్ పార్టీ జైలుకి పోలేదే. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక అధికార పార్టీగా ఉన్నారు. మేము పోరాటం చేసి వాళ్ళని ఒప్పించినాం. మేము కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఆ రోజు నిర్ణయం ఎందుకు తీసుకుంది? కేవలము ప్రజా ఉద్యమ నేపథ్యంలో తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలన్నది 98 లోపల ఎందుకు విరమించుకున్నది? వాజ్పేయి గారు ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఇచ్చింది, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. మరి తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు వాజ్పేయి గారు? కేవలం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే మళ్ళీ బీజేపీ తన నిర్ణయాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చుకున్నది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ లేనిది తెలంగాణ లేదు.
మాట్లాడింది పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి మొన్న మన వీరు ఎవరు నేను అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన నల్గొండ ఎంపీకి ఉత్తమ్కుమార్ ప్రశ్న అడిగితే అవునవును పార్లమెంట్ లో జవాబు చెప్పారు తెలంగాణ లోపల ఆత్మహత్యలు చాలా తగ్గినాయి ఏదో ఫిగర్ ఇచ్చారు చాలా తగ్గినాయని చెప్పి నేను చెప్తలేను కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి లేకపోతే మన బోయినగిరి ఎంపీ మరి వెంకటరెడ్డి గారు ఎవరు అడిగారు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే పార్లమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రి జవాబు చెప్పాడు తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి అని స్పష్టంగా పార్లమెంట్లో చెప్పాడు ఎస్ ఓవరాల్గా నిన్న రాహుల్ సభ మీద ఏం చెప్తారు ఓవరాల్గా అంటే ఒక అంత పెద్ద ఆర్భాటం చేసి ఒక జాతీయ స్థాయి నాయకుడు తెచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ వాడు రాహుల్ గాంధీ గారు కానీ సాధించింది శూన్యం ఏమైనా కానీ ఇందాక వినోద్ గారు చెప్పినట్టు ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మళ్ళీ రిపీట్ చేయడానికి ప్రకటించడానికి వచ్చినట్టుగానే ఉంది ఇక మీరు ఇందాక ప్రస్తావించిన రైతుల ఆత్మహత్యలు కావచ్చు తెలంగాణ ద్రోహులు ఎవరన్నా సమస్య కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు ఫజలలీ కమిషన్ నివేదికకు భిన్నంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ 69లో అధికారిక లెక్కల ప్రకారమే 370 మంది కాల్పులకు అవును ఏవో ఆత్మహత్యలో ఏవో ఇతర చనిపోవడాలు కాదు పోలీసు కాల్పులకు బలైన వాళ్ళు 370 మంది దానికి కారణం కాంగ్రెస్సే మీరు గమనించండి 2004లో తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మీరు గమనిస్తే రాష్ట్రపతి ప్రసంగంలో మెన్షన్ చేశారు ఉమ్మడి ఎజెండాలో పెట్టారు ఇన్ని చేసి కూడా 2004 నుంచి 2014 వరకు వాయిదా వేసుకుంటూ వచ్చారు 2009లో మళ్ళీ రెండవసారి గెలిచిన తర్వాత ఈ నాయకుల ప్రకటన చూడండి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు నేను అడ్డము కాదు నిలువు కాదని వ్యక్తం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారు ఆయన నిర్ద్వందంగా వ్యతిరేకించారు పెప్పర్ స్ప్రే కొట్టింది ఎవరో మీ కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వ్యతిరేకిస్తూ ఒకవైపు మొసలి కన్నీరు కాస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాబట్టే 2014లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఎంత వార్చి మొత్తుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీకే